హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఓకే, ఇవాళ కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నందువల్ల దయచేసి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా ఉపయోగకరం. ఓకే, ఇప్పుడు విషయంలోకి వచ్చేస్తాను. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ బాగా విపరీతంగా పడిపోతుంది, క్రాష్ అయిపోతుంది, క్యార్నేజ్ అవుతుంది. బిట్కాయిన్ 24,000 కిందకు వచ్చింది. నేను 30,000 కిందకు వస్తేనే భయపడ్డాను, ప్రస్తుతం 24,000 కిందకు వచ్చింది. ఇది చాలా బ్యాడ్ న్యూస్. ఇక్కడ నుంచి ఇంకెంత దూరం డౌన్ సైడ్కి వెళ్తుంది ఏంటి అని ఆలోచించడానికే భయంగా ఉంది. ఎథీరియం 1 lakh కిందకు వచ్చింది. సోలానా 2,200లో ఉంది. ఇంకా అన్ని కాయిన్స్, మొత్తం అన్ని కాయిన్స్ డౌన్లోనే ఉన్నాయి. ఇది ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందా అంటే 2-3 months ఆల్రెడీ మీకు చెప్పాను, దానికి కారణాలు చెప్పాను. ఇంకా కొత్తగా దీంట్లో కారణాలు తెలుసుకోవాల్సింది లేదు. ఆటోమేటిక్గా నాకు మెయిన్ ఈ 14th 15th గడిచిపోతే అప్పటి వరకైనా కొంచెం ఇంకా పడకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. మన శిబా కాయిన్ దగ్గరగా 600 దగ్గరికి వచ్చింది. నేను డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, 500తో ఆగుద్దేమో అనుకుంటున్నాను. అది ఈ ప్రెషర్స్ చూస్తుంటే, ఇంత ప్రెషర్స్ ఉండటం వల్ల మార్కెట్లో బహుశా ఆగపోవచ్చేమో, కనుక జాగ్రత్తగా ఉండటం బెటర్. ఈ టైంలో లోలో ఉంది కదా, పొజిషన్స్ తీసుకుందామని దయచేసి ఎవరు ఆలోచించబోకండి. ఈ టైంలో ఎంట్రీస్ ఏం తీసుకోబోకండి. ఇంకా చాలా టైం ఉంది మనకి మార్కెట్ రికవర్ అవడానికి, కాబట్టి తొందరపడి అన్ని కాయిన్స్, ఏ కాయిన్ అయినా సరే కొనాలనుకున్న వాళ్ళు దయచేసి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి, తొందరపడి కొనబోకండి. ఇప్పుడు కొనే టైం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఉన్న ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్. మన శిబ కాయిన్లో అయితే బ్యాడ్ న్యూస్ అయితే ఏ కాయిన్లోనూ లేదు. కాకపోతే ఆల్ ఓవర్ గ్లోబల్ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ క్రాష్ అవటం వల్ల మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా క్రాష్ అవుతుంది. ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ క్రాష్ అవుతున్నాయి, ఒక్క క్రిప్టో కరెన్సీ మార్కెట్ అనే కాదు, అన్ని మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. అమెరికా షేర్ మార్కెట్ అయితే విపరీతంగా క్రాష్ అవుతుంది. నాస్డాక్, డౌ జోన్స్ అయితే విపరీతంగా క్రాష్ అయింది. ఇవాళ మన ఇండియన్ షేర్ మార్కెట్ కూడా విపరీతంగా డౌన్ అయింది, చాలా క్రాష్ అయింది. నిఫ్టీ ఇన్సూరెన్సు 500 పాయింట్ వరకు పడి కొంచెం లాస్ట్లో రికవర్ అయింది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కనుక అందరూ భయపడుతున్నారు. మళ్ళీ ఇవాళ కూడా అమెరికా మార్కెట్లు డౌన్లోనే ఓపెన్ అవుతున్నాయి. ఎంత డౌన్ సైడ్ ఓపెన్ అవుద్దా అని వెయిటింగ్లో ఉన్నాను చూడాలని. చాలా బాధగా ఉంది చూడడానికి, ఇంత దారుణంగా పడిపోతుంది. కాబట్టి దయచేసి నా కైండ్ రిక్వెస్ట్, ఎవరు కూడా ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవద్దు. ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ఏమైనా మీరు తీసుకునే ఉంటే, మార్జినల్ లాస్ ఉంటే మాత్రం క్లోజప్ చేసేయండి, క్యాష్ చేతిలో పెట్టుకోండి. ఇంకా దీనికన్నా వర్స్ట్ డేస్ మనం చూడాల్సింది ఉంది. ముందు మనం ఇంకా దీనికన్నా వర్స్ట్ డేస్ చూడాల్సి ఉంటుంది. అది అది జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని పొజిషన్స్ తీసుకునే వాళ్ళు కానీ, ఆల్రెడీ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు కానీ ఎక్కువ లాస్ బుక్ చేయని అవసరం లేదు. కాకపోతే ఇంక హై ప్రైస్లో కొన్నవాళ్ళు హోల్డ్ చేయక తప్పదు కనుక హోల్డ్ చేయండి. కాకపోతే రికవర్ అవడానికి మటుకు 2-3 months అయితే కానీ అసలు ఎప్పటికి రికవర్ అవుతుందనే పొజిషన్ కూడా తెలియట్లేదు. ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ చెప్పాను, ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ పెడతాను చూడండి. ఇప్పుడు మీకు ఫస్ట్ క్లిప్పింగ్ పెడతాను, అది చూడండి. కొంచెం నాకు ఈ కన్ను ఇంకా కొంచెం స్క్రీన్ ఉంది. ఓకే, అయినా పర్వాలేదు, నేను ఈ టైంలో ఈ వీడియో చేయక తప్పదు, మీకోసం చేస్తాను. క్రిప్టో క్రాష్, బిట్కాయిన్ ఫాల్స్ టు 18 months లో, ఈథర్ అదర్ క్రిప్టో కరెన్సీ ప్రైజెస్ టుడే ఆల్సో ప్లంజ్. ఆల్రెడీ ప్లంజ్ అవుతున్నాయి కంటిన్యూస్గా. లేటెస్ట్ పొజిషన్ ఏంటంటే బిట్కాయిన్ 23,000 కిందకు వచ్చింది. ఇండియన్ రూపీస్లో 19 lakhs కింద 18 lakhs వచ్చింది. అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది.
అమెరికన్ మార్కెట్ ఓపెనింగ్ టైంకి ఇంకెంతలో ఉంటుందని భయంగా ఉంది. నెక్స్ట్ ఇంకో క్లిప్పింగ్ పెడతాను, చూడండి. ఇప్పుడు మీకు ఇంకో క్లిప్పింగ్ పెడతాను, అదేంటంటే యాజ్ క్రిప్టో మార్కెట్ బ్లీడ్స్ ఎక్స్పర్ట్స్ అండ్ చార్ట్స్ వార్న్ వర్స్ స్టిల్ టు కమ్. వర్స్ ఇంకా వర్స్ మనం చూడలేదు, వర్స్ ఎట్ టు కమ్ అంటున్నారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. కాబట్టి అది నెక్స్ట్ ఏంటనేది చూద్దాము. ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ ఉంది, అది కూడా చదువుతాను. ద క్రిప్టో మార్కెట్ విట్నెస్ ఏ మ్యాసివ్ వాష్అవుట్ ఓవర్ ద వీకెండ్. లెగసీ కాయిన్స్ బిట్ కాయిన్ అండ్ ఇథీరియం స్టూప్ టు 18-month లోస్ అండ్ అదర్ పాపులర్ టోకన్స్ సచ్ యాజ్ అవలాంచి కార్డినో సోలానా అండ్ ఎక్స్ఆర్పి ఫెల్ బై అప్ టు 15%. 15% పడితే ఇంక ఏముంటుంది, ఇంక ఏం చేయాలి మార్కెట్లో, ఇట్లా క్రాష్ అయిపోతున్నాయి మార్కెట్లో, చాలా బాధాకరంగా ఉంది ఇవన్నీ చూస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకున్న ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు పెట్టాలనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోబాకండి. బాయ్. ఇది నా వాట్సాప్ నెంబరు, ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాతో చాట్ చేయొచ్చు.